నేను విష్ణు నాగిరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు కింద గచ్చు మీద పడుకున్న ఫోటో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఆ ఫోటో మీద చాలామంది వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ పిచ్చోడు, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాడని ఇంకేవో బూతులు కూడా మాట్లాడుతూ చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను వీళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక పవన్ కళ్యాణ్ గారు గతంలో చూస్తే ఆయన 25-30 ఇయర్స్ ఆ టైంలో కూడా మంచి సినిమాలు వచ్చి కోటి రూపాయల పైన రెమ్యునరేషన్ తీసుకునే రోజుల్లో కూడా ఆయన ఇలాగే ఉన్నారు. ఖుషీ టైంలో కూడా ఆయన కింద పడుకున్నారు. ఏది షూటింగ్స్ కింద పడుకుంటూ అందరికీ ఎట్లా మిగతా వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటారో, ఆయన ఎప్పుడు కూడా స్టార్డమ్ని ఎప్పుడు కూడా డబ్బు ఉందనో లేకపోతే పేరుందనో ఎప్పుడు ప్రొజెక్ట్ చేయాలా. ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, రాజకీయాల్లోకి రాకముందు సంగతి నేను మాట్లాడుతున్నా. సినిమాల్లో ఉన్న రోజును కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పబ్లిసిటీ స్టంట్స్ ఎప్పుడు చేసుకోలేదే. అవన్నీ ఆయన క్లోజ్ సర్కిల్లో తెలుసు, చాలామందికి తెలుసు, అవన్నీ బయటకు కూడా రాలేదు. చాలామంది తర్వాత చెప్తూ ఉంటారు, కింద పడుకుంటాడు, గేరవాన్ దిగితే ఎక్కడ మళ్ళీ అందరితో నవ్వుతూ ఉంటాడు, కిందే పడుకుంటాడు, కింద కూర్చుంటాడు అని. అవన్నీ మరి ఆ రోజున ఏ రాజకీయాలు ఉన్నాయని పబ్లిసిటీ చేయనికి. ఈ రోజు అంటే రాజకీయాలకు వచ్చాడు కాబట్టి మీరు అందరు ట్రోల్ చేస్తున్నారు, ఓకే చేస్తున్నారు. రాజకీయాలకు రాకముందు మీరు అందరూ పొగిడినోళ్ళే. చాలామంది పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా ఉంటాడు, ఏమీ ఆయనకి మనీ మైండ్ కాదు, అందరికీ మనీ ఇస్తుంటాడు. ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత మనీ ఇచ్చే మెంటాలిటీ ఉన్నవాళ్ళని మీరందరూ పొగిడినటువంటి వ్యక్తులు ఈ రోజున ఆయన్ని ట్రోల్ చేస్తూ ఆయన తిడుతూ ఉన్నారు. అది ఎంత మటుకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించుకోండి. పబ్లిసిటీ పిచ్చే ఉంటే ఏదో ఒక సామెత ఉంది, ఆయనే ఉంటే వైట్ సారీ ఎందుకని. నిజంగా అంత తెలివిగా అంత రాజకీయంగా ఆయన ఆలోచించే పని అయితే ఆయన ఇవాళ ఒక్క ఎమ్మెల్యే అయితే ఎందుకుంటారండి, ఆయన కూడా ఓడిపోయే పొజిషన్లో ఎందుకుంటారు. చాలా రాజకీయాలు చేయొచ్చు, చాలా చేయొచ్చు, మేము అవన్నీ చేస్తారనుకున్నాం, చేయలేదు. అదంతా ఆయన రాజకీయం చేసి పబ్లిసిటీ తెచ్చుకునే మెంటాలిటీ కాదు. బై బర్త్ అవ్వచ్చు, బై నేచర్ అవ్వచ్చు, ఆయన బిహేవియర్ అలాంటిది, మొదటి నుంచి అలాంటిది. రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా ఫైట్ చేయండి, తప్పులుంటే మాట్లాడండి, లేదా మీరు ట్రోల్ చేస్తే చేసుకోండి. ఇలా పర్సనల్ ఫోటోలు నేను ఒక విషయం చెప్తా ఉంటాను, పర్సనల్గా కింద పడుకున్నారు దాన్ని పబ్లిసిటీ పిచ్చితో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకోళ్ళు చేస్తున్నారు ఇంకోళ్ళు చేస్తున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో భోజనం చేస్తూ ఆ ఫోటోలన్నీ మీరు ఎంత పబ్లిసిటీ చేసుకున్నారు, ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నారు పబ్లిక్లో, సోషల్ మీడియాలో కావచ్చు, మీకున్న మీడియాలో కావచ్చు. అలాగే ఆయన ఎవరింటికన్నా వెళ్ళి పడుకున్నా, లేదా ఆయనకి చిన్న ఫీవర్ వచ్చి అట్లా ఎవరిని ఇళ్లలో పడుకున్నా కూడా, తల మీద గుడ్డ పెట్టి అలా పడుకున్నా కూడా, అవన్నీ కూడా సింపతి కోసం కావచ్చు, లేదా పబ్లిసిటీ కోసం కావచ్చు, మీరు కూడా చేసుకున్నారు. అవన్నీ కూడా ఎవరు తప్పుపట్టరు, ఎందుకంటే ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, లేకపోతే కోట్ల ఆస్తి ఉంచుకొని ఇలా అందరి సాధారణమైన పేదవాళ్ళ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నాడు, వాళ్ళ ఇంట్లో తింటున్నారని సింపతైజ్గా మీరు ముందుకు వెళ్ళొచ్చు, రాజకీయం చేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఇష్టంతో అభిమానులు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అందులో తప్పేం లేదు, మేము దాన్ని తప్పు పట్టలేదే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో పెడితే ఆయన పడుకున్న దాన్ని అభిమానులు అక్కడ ఉంటారు కదా, ఆయన సెక్యూరిటీ దగ్గర నుంచి ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఆయనని చూసుకుంటానికి ఉంటారు, టీం ఉంటారు మా వాళ్ళు అందరూ అక్కడ, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు వన్ బై వన్ పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా అభిమానంతో చేసుకుంటారు కొంతమంది, లేదా ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చి చూడు కోట్ల రూపాయల సినిమా వ్యవస్థను అన్నింటిని వదులుకొని వచ్చి ఇలా గచ్చు మీద పడుకుంటున్నాడు పాపం అన్న జాలితో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు ప్రొజెక్ట్ చేసుకుంటారు. దాన్ని మీరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ట్రోల్ చేసినా కూడా బండ బూతులతో ట్రోల్ చేయాల్సిన అవసరం అస్సలు అంతకన్నా లేదని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కోడి పొద్దున్నే ఎలా కూస్తుంది, కోడి కూసి నిద్ర లేపుతుంది, మీరేమో బూతులతో కోతలతో మమ్మల్ని లేపుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా సంబంధం లేదు. ఏదో అంటారు కదా సామెత, కోడి కూస్తుంది నిద్ర లేపుతుంది, కోకిల కూస్తుంది కోయిల కూస్తుంది నిద్ర బుచ్చుతుంది అని. మీరు మమ్మల్ని నిద్ర పోనీరు, నిద్ర లేప, ఎప్పుడు చూసినా ఈ కోతలు బూతులతో మీరు ముందుకెళ్తూనే ఉన్నారు. దేన్ని మాట్లాడాలి, దేన్ని మాట్లాడకూడదు దయచేసి ఒకసారి ఆలోచించండి. ఒక పార్టీ నాయకుడిని పట్టుకొని మనం ఇండియాలో లేము, లేదా మనకు అధికారం ఉంది మన ఇష్టం వచ్చినట్టుగా అనుకొని బూతులతో
పవన్ కళ్యాణ్ గారిని బండభూతులతో వీడియోలు పెడతా ఉన్నారు. కొంతమంది సంస్కారం కాదండి అది. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, క్వశ్చన్ చేసేటోడిని అనగదొక్కాలని చూస్తే వందల కోట్లు వచ్చే సినిమా ఇండస్ట్రీని వదులుకొని ఏదో క్వశ్చన్ చేద్దాం, రాజకీయాల్లోకి వద్దాం, ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం అనుకునే వస్తారు ఎవరైనా సరే. క్వశ్చన్ చేసేటోడిని అనగదొక్కేయాలి, క్వశ్చన్ చేసేటోడిని స్మాష్ చేసేయాలి, వాళ్ళని ముందుకు రానికూడదు. ఎందుకంటే మనం ఒక కులానికి సంబంధించిన వాళ్ళం, ఒక మతానికి సంబంధించిన వాళ్ళం, లేదా ఒక పార్టీకి ఒక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళం. వాళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీలు మాత్రమే ముందుకు ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి, వేరే ఎవరు వద్దనుకుంటే రేపు మీకు ప్రాబ్లం వచ్చిన రోజున క్వశ్చన్ చేసేటోడు లేకపోతే మీరు ఎంత సఫర్ అవుతారో మీరే చూసుకోండి. క్వశ్చన్ చేసేటోడిని ఏ రోజు కూడా మనం స్మాష్ చేయడానికి ట్రై చేయడానికి చూడకండి. క్వశ్చన్ చేసేటోడిని చేయనివ్వండి. క్వశ్చన్ చేసేటోడిని స్మాష్ చేయాలని చూస్తే రేపు ఇంకెవరన్నా రావాలి అంటే ఎట్లా వస్తారు మీరే చెప్పండి? ఎవరు రారు, భయపడతారు. అరే మనం రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి వాళ్ళతో బూతులు తిట్టించుకోవాలి, వీళ్ళతో బూతులు తిట్టించుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా ఆ భయాన్ని మనం క్రియేట్ చేయొద్దు. మనం రాజకీయాలు చేస్తున్నాం, ఒక మంచి రాజకీయాలు చేసుకుందాం. ఎవరిని బూతులు తిట్టుకోవద్దు, ఎవరు తిట్టినా తప్పే, మా వాళ్ళు తిట్టినా మీ వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టినా తప్పే, ఒక సంస్కారవంతమైన మంచి రాజకీయాలు చేసుకుందాం. తప్పులు చేస్తే తప్పని మీరు కూడా నిలదీయండి. క్వశ్చన్ చేసేటోడు ఎప్పటికీ ఉండాలి, అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన కులమోళ్ళు మతమోళ్ళు వస్తే మనకి మంచి జరిగిపోతుంది అంటే అలాగే. ఈ రోజున మీరు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది తిట్టుకుంటున్నారు, ఎందుకంటే కొంతమందిని ఇల్లు ఖాళీ చేయించారు, రాత్రికి ఖాళీ చేయించారు. పాపం వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడికి వెళ్తారు? అరే వాళ్ళందరూ కూడా మాకు ఇష్టమని చెప్పి ఓట్లు వేశారు. ఎస్, కొంతమందికి చాలా మందికి లాస్ వస్తుంది, చాలా మంది ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అలాంటప్పుడు క్వశ్చన్ చేసేటోడు ఉంటే, అరే మనం ఓటు వేయకపోయినా ఇతను క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. రేపు మీకు ప్రాబ్లం రావచ్చు, ఈ రోజున మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అవ్వండి మంచిది. బట్ మీకు ప్రాబ్లం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, హీ విల్ స్టాండ్ బై పర్సన్కి నించుంటారే కానీ ఆయన మీ బ్యాక్ క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ ఏంటి చూసి, మీరు మాకు ఓటు వేశారా లేదా అది కూడా చూసి నిలుచుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఆయన పడుకుంటే తిట్టడం, లేకపోతే ఆయన నుంచుంటే తిట్టడం, ఆయన నోట్లో నుంచి ఇది తప్పు అని చెప్పి బూతులు తిట్టడం, బూతులు కోడి కోతలు మీరు బూతులు, అలాంటి మానుకోండి. సంస్కారవంతమైన రాజకీయాల్లోకి ముందుకు వెళ్దాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, క్వశ్చన్ చేసేటోడిని రానివ్వండి. చాలామంది వస్తారు, అప్పుడు భయపడరెవరు. మనకి ప్రాబ్లం వచ్చిన రోజున క్వశ్చన్ చేసేటోడు, మనకు సపోర్ట్ చేసేటోడు నుంచి ఉంటే మనం చాలా ధైర్యంగా ఉంటాం. లేదంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన పరిస్థితులు ఎంతోమందికి మనమే కల్పిస్తున్నాం. దయచేసి అలాంటివి కల్పించకండి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పులు చేస్తుంది, తప్పులు ఉన్నాయి, మంచి చేసినప్పుడు పొగడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ని. దట్స్ దైర్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ దైర్ డ్యూటీ. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు, మనం పొగడాల్సిన అవసరం లేదు. కానీ చెడు చేసినప్పుడు మాత్రం క్వశ్చన్ చేయండి, మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా కానీ క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అందరూ ట్యాక్సీలు కడుతున్నారు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లేదా ఇండియాలో ఉన్న ఆంధ్రాలో వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు, ఎవరైనా ఆస్తులు కొంటున్నారు, ట్యాక్సీలు కడుతున్నారు, లేదా బిజినెస్ పెడుతున్నారు, ట్యాక్సీలు కడుతున్నారు, రకరకాల ట్యాక్సులు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అయితే శాలరీలు వస్తాయి, ఆ శాలరీలు ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన శాలరీలు, అవి ఆల్రెడీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన శాలరీలు వస్తాయి. మళ్ళీ వాడు ఇల్లు కొనుక్కోవాలన్నా, సబ్బులు కొనుక్కోవాలన్నా, ఏ వస్తువు కొనుక్కోవాలన్నా మళ్ళీ ట్యాక్స్ మీద ట్యాక్స్, సబ్బు మీద ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ అంటాడు, సెంట్రల్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ ఒకటారు కదా, ఈ జిఎస్టీ ఒకటి ఉంటుంది, గోల్డ్ కొనుక్కోవాలన్నా జిఎస్టీ, మళ్ళీ ట్యాక్స్. ఆల్రెడీ ట్యాక్సబుల్ అమౌంట్తో ఉన్న వీడు ఏది కొనుక్కోవాలన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.